నెక్స్ట్ వన్ ఏంటంటే త్రాగునీరు సార్ ఖమ్మం పట్టణ మూడవ పరిధిలో ఇది త్రాగునీరు భవిష్యత్తులో ఇప్పుడే ప్రజెంట్ సరిపోవట్లేదు భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లం అనేది చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి దానవాయిగూడెం వాటర్ ట్యాంక్ సమీపాన గల వాటర్ కట్ట కరకట్ట ఏదైతే ఉందో అంటే వాటర్ స్టోరేజ్కి సంబంధించిన కరకట్టని దాన్ని ఎత్తు పెంచి వాటర్ స్టోరేజ్ని పెంచాలి సార్ ఇంకోటి ఆ శుద్ధి వ్యవస్థ అనేది వాటర్ శుద్ధి వ్యవస్థ అనేది కొంత పూర్తి స్థాయిలో ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ప్లస్ దానికి కావాల్సిన టెక్నికల్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ నాకు కనిపించలేదు దాన్ని కూడా ఏర్పాటు చేయాలి మూడో ప్రధాన అంశం ఏంటంటే నయాబజార్ కళాశాల నెహ్రూ సెంటర్ ఎదురుగా జిబ్లిపుర పరిధిలోని కాలం చెల్లిన మున్సిపల్ శాఖకు చెందిన దుకాణాలు చాలా ఉన్నాయి సార్ వాటిని తొలగిస్తే రైతు బజార్ కానీ ఆ ప్లేస్లో లోకల్ బస్టాండ్ కానీ ఏర్పాటు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది అంటే మా ఇంకోటి ఏంటంటే దానివల్ల ముఖ్యంగా కాలగోట్లో కొన్ని వందలాది వాహనాలు నిలుపుదల చేస్తున్నారు అంటే ఈ ఆర్టీసీ బస్సులు కావచ్చు ఆటోలు కావచ్చు ఇతరత్ర ఏ వాహనాలైనా దానివల్ల యాక్సిడెంట్ జరిగి కూడా కొంత ప్రమాదం జరిగింది ప్లస్ ఇరుకుగా సెంటర్ అనేది సో లోకల్ బస్ స్టాండ్ కానీ రైతు బజార్ కానీ ఇక్కడే కన్వర్ట్ చేస్తే చాలా వరకు సౌకర్యవంతంగా ఉంటుందన్నది నా ఆలోచన ఈ నాలుగో ప్రధాన అంశం ఏంటంటే కాలగోట్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో స్థలం సరిపోవట్లేదు సార్ ముఖ్యంగా శైవ మతాచారాన్ని పాటించే బడుగు బలహీన వర్గాల వారు తమ మృతదేహాలను పాతిపెట్టిన వాటినే తీసేసి మళ్ళీ పాతిపెట్టిన దుస్థితిలో ఉంది అక్కడ శ్మశాన వాటిక ఇంకొక సమాచారం ఏంటంటే అది కొంత అన్యాక్రాంతమైనది కూడా సమాచారం నిజంగా అది అన్యాక్రాంతం అయితే దాన్ని రికవరీ చేయాలి లేదా మరి ఒక చోట ప్రదేశాన్ని అంటే ఆ శ్మశాన వాటికి కావాల్సినటువంటి స్థలాన్ని సేకరించి హిందూ శ్మశాన వాటిగా ఏర్పాటు చేయాలి నేను ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి నెల సుమారు 60కి పైగా మృతదేహాలు అక్కడికి వస్తున్నాయి శైవ మతాచారాన్ని పాటించే మృతదేహాల గురించి చెప్తున్నాను ఈ ఖననం చేసే వాటి గురించి మాట్లాడతాను ఓన్లీ పాతిపేట వాటి గురించి ఖమ్మం పట్టణాన్ని నాలుగు నాయుడుపేట జగదన్ నగరాన్ని కలుపుకు రాష్ట్ర రాజధాని హైవే అనుసంధానంగా ఉన్న కాలం చెల్లిన పాత మున్నేటి వంతెనకు ఆనుకొని మరి ఒక వంతెనను నిర్మించాలన్నది ఇంకొక డిమాండ్ దీనివల్ల వందలాది వాహనాలకు సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది ప్లస్ అది కాలం చెల్లింది కనుక దాని గురించి కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి ఆరో ప్రధాన అంశం ఏంటంటే జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ వెనుక విద్యుత్ లోడ్ ఎక్కువై తరచు విద్యుత్ పోవడమే ఆ కంప్లైంట్ చేయడం వాళ్ళు వచ్చి తాత్కాలిక మార్పులు చేయడం జరుగుతుంది పర్మనెంట్గా వాటికి డీటీలు లైన్లు సైంటిఫిక్గా ఏ లైన్ చేయాలి ఎంత లోడ్కి ఎంత చేయాలి అన్నది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పాటు చేస్తారు ఏడో ప్రధాన అంశం ఏంటంటే ఖమ్మం పట్టణ పరిధిలోనటువంటి సర్వే నెంబర్ 25 26 ఇది ఎగ్జాక్ట్లీ సర్వే నెంబర్ అనేది కూడా నేను కరెక్ట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1947కు ముందు నైజాం భూ రికార్డును అనుసరించి నేటి వరకు అన్యాక్రాంతమైన 100 గజాలు పైబడిన వాటిని సార్ 100 గజాలు ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే 100 గజాల లోపు ఆక్రమించుకొని 12 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ప్రభుత్వం అనేది ఒక జీవ పాత్ చేసి వెసులుబాటు కనిపించింది నాకు తెలిసి 100 గజాల లోపల అంతా నాకు తెలిసి నిరుపేదలు బడుగు బలమైన వాళ్ళు ఉంటారు కనుక 100 గజాలు పైబడినటువంటి స్థలాలు ఏమైనా ఖాళీ స్థలాలు ఉంటే ఆక్రమించుకున్న స్థలాలు నిరూపించబడితే అవి స్వాధీనం పట్టుకోవాలి ప్లస్ వీటిలో బహుళ అంతస్తులు వితౌట్ పర్మిషన్తో కట్టినటువంటి బహుళ అంతస్తులు ఏవైనా ఉన్నాయనుకోండి వాటికి తగిన కాంపెన్సేషన్ 1947 నుంచి అంటే మన ఫ్రీడమ్ వచ్చిన కాడి నుంచి స్టిల్ నో ఈ రోజు వరకు కాంపెన్సేషన్ కట్టించి అంటే ప్రస్తుతం ఉన్న ధరలు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక జీవో పాస్ చేసింది ప్రభుత్వ భూ రికార్డుల్లో ధర ఏదైతే ఉందో దానికి 2-4 గంటలు ఎక్కువ కలిపి నిర్వాసితులకు చెల్లించాలి అని ఉంది దాన్నే ప్రాతిపదిక తీసుకొని మనం ఎవరైతే అక్కడ ఆక్రమించుకొని భావంతో నిర్మించుకున్నారో వాళ్లకు 4 అంటే 4 రెట్లు భూ రికార్డుల ప్రకారం ఉన్నటువంటి రికార్డు 4 గంటలు ఎక్కువ తీసుకొని మనం వాళ్లకు మళ్ళీ కన్వర్ట్ చేయండి అది నా ప్రతిపాదన ఇంకోటి ఎనిమిదో ప్రతిపాదన ఏంటంటే మన శంభులింగేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయమే తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం వీటికి సంబంధించిన భూములు 1947 బిఫోర్ ఏమున్నాయో స్టిల్లో ఏమున్నాయో మొత్తం రికార్డును అనుసరించి ఇయర్ వైజ్ రికార్డును అనుసరించి ఒకవేళ అన్యాక్రాంతమైన భూములు ఏవైతే ఉన్నాయో దేవస్థానాలకు సంబంధించిన వాటిని కూడా రికవరీ చేసుకునే ఏర్పాటు చేయాలి అది కొంతవరకు ఇన్ఫర్మేషన్ అన్యాక్రాంతమైన అనేది ఉంది అది అనధికారికంగా అధికారికంగా మీరు చర్య తీసుకోవాలి జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు పట్టణ మూడో ప్రాంతంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలి సార్
దాని ముఖ్యంగా జింగ్లీపుర సాదినగర్ కాలవొడ్డు ప్రాంతాల్లో తవాని తక్కువలో తక్కువ ఒక ఎకరం పొలస్థలంలో బీసీలకు ఏ విధమైనటువంటి కళ్యాణ మండపం గాని సమావేశ మందిరం గాని ఆ తర్వాత ఇంకా ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్న ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేకుండా పోయింది దాన్ని ఏర్పాటు చేయాలి ఇంకొకటి ఇందాక బాలగంగాధర్ గారు కిరణ్ గారు చెప్పినట్టుగా ఫ్రీటౌన్ ప్రాంతం నుంచి ప్రభుత్వ వైద్యశాల ఒకటి కంపల్సరీ సార్ అది సారా ఏమన్నారంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ గానీ అన్నారు అది ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేస్తేనే మంచిదన్నది నా అభిప్రాయం అంటే खम पटना मूडो पड़े बैपा समीपा गोलपाड कनाल चाल वरक अन्याक्रांत अनधिकार इंफर्मेस भूमि अन्याक्रांत तेरते दाने रिकवरी पदो अंश पदकोड़ो अंशे खम रूरल शिवार ग्राम तीर्थाल मूडे कल सर अंके मन मुन्े पेर नामकरण से आ मूडे कल का मन डैम निर्मित सर डैम निर्मित वाल इन खम पटना की सागनी समीप ग्रमाल सागनीर अभी वकरा सागनीर अो इध भविष्य दृष्टि तपन सवसर उंकंटे आ मुन्े प्रवाह दी दादा पद पद किमीटर तरह आंध्र प्रात प्रवेश वरद नीर मोतम कृष्णा नदी में कल वेस्ट आ कृष्णा नदी में कल वाटर ने मन इकड़े स्टोर चेसको मन को मन पटना अवसर भविष्य पटना अवसर उपयोग मन प्रजेंट सागर नील कागर नील वदलकते सागर में नील निपते मन वेरे आलटर्नेटिव रिसोर्स पारे पारे मीद मन को सर रईट सो मुन्े मैं पूर्ति हकल पटना पैध मन मुन्े डैम निर्मित अवकाश चाल वरक उ अभी दृष्टि साधी पन्डव अंशे इकड़ प्रजा पीटों में प्रजा मानसिक शारीरिक आरोग्या प्रदर्शे पारक सर उद्यानवन आ उद्यानवन अने मन को मुन्े पकड़ मन का स्थल अन्वेषि सेको सो इतना मार्निंग वाक मत पोल्यूशन वाक व्यायाम चेयरना पोल्यूशन जरा पदमूड़ अंशे मुन्े वरद नीर प्रवाहा कटड़ी चेसे सागर एट ब्रिडी नीचे मोदी इकड़ पात एट ब्रिडी वरक इन करक निर्मित सर अभी मिनीम 10 फीट उसे अभी स्टाडर्ड उद्धि ना आलोचना आ 10 फीट करक आरक भारी वृक्ष वृक्ष मन नागरिक मुनपालिटी आध्र्यन चाल वरक दादापू ईद आर कि वरक पल वृक्ष दरकट निर्मित वाटे पटनी मन का सिस्टम आ संपद मत मन पटना विनियोगे बेस्ट यदा मोकल अलाक पल्ल मोकल इंकोटी द्वारा मन राष्ट्र मुख्यमंत्री कलवकुंट चंद्रशेखर राव गारी राष्ट्र व्याप्त यह सवेश द्वारा नीन कलवकुंट चंद्रशेखर राव गारी मन मुख्यमंत्री गारे प्रधान अंशे तेलंगा राष्ट्र साधन में एंतम विद्यार्थुरा बलिदा मैं चूसा इक इला बलिदा पुनरावत का उंटे नूट की एन भाई शात प्रईवेट रंग संस्थल उद्योग अवकाश उवना पटना अन्नी प्रईवेट लिमटेड पब्लिक लिमटेड इनकम टैक्स चल प्रति प्रईवेट संस्था अन्नी रकल उद्योग 1956 నుండి తెలంగాణ వారసత్వ ప్రాధికారికగా ప్రభుత్వ నమోదిత గుర్తింపు కలిగిన బయోమెట్రిక్ కార్డును అందించాలి. దీని ఉద్దేశం ఏంటంటే ఉపాధి కార్మిక చట్టాలను అనుసరించి అవసరమైతే ప్రత్యేక చట్టం రూపొందించాలి. అన్ని ప్రైవేట్ రంగాల ఉద్యోగ నియామకాల ప్రభుత్వ ఆమోదిత కార్డు ద్వారా ప్రభుత్వ ఆజమాయిషిలోనే జరగాలి సార్. అవసరమైతే సంబంధిత ప్రైవేట్ సంస్థలే ప్రొఫెషనరీ ప్రియడ్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ కోట్లాదిగా చేసే తెలంగాణ భూముల్ని అది హైదరాబాద్ నగరంలో కావచ్చు ఖమ్మం పట్టణంలో కావచ్చు మొత్తం మన 10 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి ప్రజల సంస్థలకు కోట్లాది రూపాయల విలువ చేసే తెలంగాణ భూములు అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల సొత్తు సార్ ఆ సొత్తుని మనం వాళ్ళకు కొత్త ఇస్తున్నాం ప్లస్ వాళ్ళ కొన్ని కోట్లాది రూపాయల రాయితీలు కల్పిస్తున్నాం సో దాంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రం
ఇక్కడ ప్రజలే ఉండాలన్నది నా ఉద్దేశం. అందుకని 80% ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే అది చెందేలా ఉండాలన్నది నా ప్రధాన అంశం సార్. ఇది మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.